భారత్ పై కరోనా భీకర దాడి చేస్తోంది. వారం రోజులుగా దేశంలో కోవిడ్ వైరస్ విరుచుకుపడుతోంది. 1.2 లక్షల దాటి రోజువారీ కేసులు 3 లక్షలకు మించిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ వారంలోనే 4 లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. పాజిటివిటీ రేటు భారత్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షల బాట పట్టాయి. చాలా రాష్ట్రాలు సెమీ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించగా తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు పూర్తి లాక్డౌన్ను ప్రకటించాయి. ఇటీవల ప్రతి ఆదివారం వీకెండ్ లాక్డౌన్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు 25వ తేదీ నుంచి రాష్ట్రానికి వచ్చే వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఇది ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. పుదుచ్చేరి మినహా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వ్యక్తులు ఈ పాస్ తీసుకురావాలని సూచించింది. అందుకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ పాస్ ఉంటేనే రాష్ట్రంలోనికి రావడానికి అనుమతిస్తామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తమిళనాడు బాటలోనే ఒడిశా ప్రభుత్వం కూడా లాక్డౌన్ను మళ్లీ కఠినతరం చేసింది. ఒడిశాకు రావాలంటే తప్పనిసరిగా ఈ పాస్ ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రవాణాను నిలిపివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు మొదలుకొని అనేక వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగుమతులు లేక మరోసారి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రవాణాన్ని నిలిపివేశాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు మొదలుకొని అనేక వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగుమతులు లేక మరోసారి ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఆయా రాష్ట్రాలు ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమలు చేయాలి అని అనుకున్నా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మే నెలలో కరోనా కేసులు పీక్స్కు వెళ్లే అవకాశం ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వచ్చే నెలలో మిగిలిన రాష్ట్రాలు కూడా తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల బాటలో వెళతాయా, లేక ఇప్పుడున్న నిబంధనలని కంటిన్యూ చేస్తాయా? ఒకవేళ సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తే గతేడాది పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఉన్నాయి.